ఆంధ్ర ప్రజలకు కూడా ఈ సభ ద్వారా చెప్తాం అధ్యక్ష, తెలంగాణ ప్రజలకు చెప్తాం. ఉభయ రాష్ట్రాల రైతాంగం యొక్క ప్రయోజనాలు కోరి విశాల దృక్పథంతో కాళేశ్వరం ప్రాజెక్టు విజయవంతంగా నిర్మించుకున్నటువంటి అనుభవ సారం నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు యువకుడైనా నేను నిజాయితీ అధ్యక్ష, నేను చేసుకోవాలన్న రాష్ట్రానికి తపన ఉంది. అంతకుముందు ముఖ్యమంత్రి గారు వినలే, కానీ వీరు మేము చేసుకుంటాం సార్, మాకు మీ సహకారం కావాలని అడిగినారు. నేను చెప్పిన డెఫినెట్లీ 100% మా సహకారం ఉంటుంది. మా బాధ తీరుతుంది, మీ బాధ తీరుతుంది, మీకు రాయలసీమ బ్రతుంది, నెల్లూరు అప్లయాన్స్ ఉన్నాయి, ప్రకాశం అప్లయాన్స్ ఉన్నాయి, తీసుకోండి. బంగాళాఖాతం దానికి పోయిన దానికంటే సముద్రంలో కలిసిన దానికంటే మీరు ఎందుకు బతకత్తారని నేను చెప్పిన అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారికి వారి ఇంట్లో అమరావతిలో చెప్పిన అధ్యక్ష, నీళ్ళు వేస్ట్ పోతున్నాయి సముద్రానికి, ఏం పంచాయతీ పెడితే పోతాక ఈ దిక్కుమాలిన పంచాయతీలు పనిచేయండి, వాడుకుందాం నీళ్ళు. సమైక్య రాష్ట్రంలో అట్లే చేసిన మీరు, రాష్ట్ర విభజనకు దోహదమైన ఇయ్యాలని మీ వైఖరి మాట్లాడి చెప్తాను వినలే అధ్యక్ష. ఫైనల్గా మొన్న ఈ కొత్త ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత సురూద్ బావ వాతావరణం వాళ్ళు అడితే రైస్ వెల్కమ్ అని చెప్పారు. వారు టాక్స్కి వచ్చిన చర్చలు జరిగినాయి. నేను నమ్ముతున్నా, నాకు భగవంతుని నమ్మేవాడిని, మంచి ఆలోచన చేస్తే ఫలవంతమవుతుంది అధ్యక్ష.